కృష్ణా జిల్లా పామరు మండలంలో కేంద్ర బృందం పర్యటించింది. మండలంలోని నిమ్మలూరు పరిసర గ్రామాలలో నష్టపోయిన పంట పొలాలను బృంద సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు వర్షపు నీటిలో నాని పాడైపోయిన వారి పైరును రాజేంద్ర రత్ను బృంద సభ్యులను చూపిస్తూ ఇక తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక రైతాంగాన్ని ఆదుకోవాలంటూ బృంద సభ్యులకు వినతి పత్రం అందజేశారు టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము. దెబ్బతిన్న ప్రతి గింజను కొనేస్తున్నామని చెప్పిన సీఎం జగన్ ఎందుకు పట్టించుకోలేదని విమర్శించారు. పూడి గ్రామంలో సెంటర్ నుంచి డ్యామేజ్ ఎస్టిమేషన్ కోసం వీళ్ళు రావడం జరిగింది. వాళ్ళని కలుస్తానికి మేము కూడా మేమందరం కూడా ఇక్కడికి ఇక్కడ చేరుకున్నాం. సో ఈ మొత్తం వాళ్ళు కూడా పరిస్థితి అంతా పరిశీలించారు. ఇది ఒడ్లు ఎలా అయిపోయినాయి, ఎలా అయిపోయింది అనే దాని మీద చూసుకుని తర్కాణం ఇది. మొత్తం అంతా మొలకలు వచ్చేసి దారుణమైన పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితి కారణాలు ఏంటనేది అయితే వాళ్ళు కనుక్కోలేదు, కానీ అట్లీస్ట్ డ్యామేజ్ అంచనా వేస్తున్నారు అనుకుంటున్నాను. అది కూడా మన గవర్నమెంట్ మనకి ఇక్కడ ఉన్న అఫీషియల్స్ ఇచ్చింది, ఆర్డీఓ గారు అండ్ ఎంఏఓలో వాళ్ళందరూ అఫీషియల్స్ ప్రిపేర్ చేసి ఇచ్చారంట. ఎన్యూమరేషన్ స్టార్ట్ చేసాము నిన్నటి నుంచి అని చెప్తున్నారు. ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత మనీ అంటే వీళ్ళు టోటల్గా ఎంత వస్తుంది ఏమొస్తుంది అనేది ఇప్పటికి ఇంకా ఐడియా రాలేదు. ఆల్మోస్ట్ పది రోజులు పైన అయిపోయింది. తుఫాన్ అయిపోయి కూడా చాలా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఇక్కడ. ఈ మేము కూడా మేము డామేజ్ ఎస్టిమేషన్ చేసుకుని సుమారుగా 28,000 ఎకరాలు దెబ్బతింది మా గుడివాడ నియోజకవర్గంలో అని చెప్పి అంచనాకు వచ్చాము. సార్ మీరు కొంచెం